మైలవరం డ్యాం నుండి ప్రొద్దుటూరు నీటి శుద్ధి కేంద్రానికి ఆదివారం 11:30 చేరిన త్రాగునీరు. ఇక ప్రొద్దుటూరు ప్రజల తాగునీటి సమస్య తీరినట్లే అని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో నీటి సమస్య పూర్తిగా నీటి శుద్ధి గావించిన తరువాత మరో 10 రోజులలో తనంలోని వాటర్ హెడ్ ట్యాంకులకు నీరు అందించనున్నట్లు, తద్వారా పట్టణంలోని పలు ప్రాంతాలలో నీటి సమస్య పూర్తిగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.